श्री गणेशाय नमः, श्री गुरुभ्यो नमः, श्री सरस्वत्यै नमः। अरुणाचल माहात्यम रेंडव भागमलो एनिमिदव अध्यायम। नंदीश्वरुडु मार्कंडेयन चूसी ई विधंगा चेप्पसागाडु, नायना मार्कंडेय अरुणगिरि माहात्यमनु अशेषंगा सविस्तरंगा तेलपमनि नीवु नापै भारं मोपावु। నీవు బుద్ధిమంతుడవు, నీకు కలిగిన ఈ కుతూహలము ప్రశంసనీయము. అరుణాచలేశ్వరుని చరిత్ర తెలియనివాడు పశుప్రాయుడు, ఎంతటి జ్ఞానికైనా దాన్ని పరిపూర్ణంగా తెలుపటము సాధ్యం కాదు. అరుణాద్రీశ్వరుని మాహాత్య కథ పుణ్యప్రదము, ఎంత గొప్పవారైనా దాన్ని ఆశ్చర్యంతో వింటారు గాని అవగాహన చేసుకోవడం కష్టం. స్మరణ మాత్రం చేతనే అనుగ్రహించే అరుణాచలేశ్వరుని పుణ్యచరితమును తలంచుకున్న మాత్రం చేతనే నా మనస్సు ఆనంద తాండవం చేస్తోంది. అద్భుతమైనది, మధురమైనది శివచరిత్రం. దాన్ని పూర్తిగా వివరించుట నాకు కూడా సాధ్యం కాదు. అయినా నేను మెల్లమెల్లగా కొంచెం కొంచెంగా దాన్ని నీకు వివరించడానికి ప్రయత్నిస్తాను. శ్రద్ధగా వినుము. పూర్వము దేవకల్ప ప్రారంభంలో మహేశ్వరుడు నిర్వికల్పుడై ఉన్నాడు, అంటే ఏ సంకల్పము లేనివాడుగా ఉన్నాడు. ఒకసారి ఆయనకు సృష్టి చేయవలననే సంకల్పం కలిగింది. అప్పుడు ఆయన సమస్త విశ్వమును భావన చేశాడు. ఆ విశ్వమును సృష్టించేందుకు బ్రహ్మ, రక్షించేందుకు విష్ణువు సృష్టించబడ్డారు. మహేశ్వరుడు తన కుడి భాగం నుండి బ్రహ్మను, ఎడమ భాగం నుండి విష్ణువును సృష్టించాడు. బ్రహ్మ రజోగుణముతోనూ, విష్ణువు సత్వగుణంతోనూ సృష్టింపబడ్డారు. వారికి సృష్టి పరిపాలన బాధ్యతలను మహేశ్వరుడు అప్పగించాడు. సృష్టికర్త సృష్టించడం ప్రారంభించాడు. బ్రహ్మ తన మనస్సు నుండి మరీచి మొదలైన 10 మందిని సృష్టించాడు. బ్రహ్మ తన కుడి కాలిబొటన వేలు నుండి దక్షుని సృష్టించి ఇతన్ని లోకములను సృష్టించమని చెప్పాడు. బ్రహ్మ తన ముఖము నుండి బ్రాహ్మణులను, బాహువుల నుండి క్షత్రియులను, తొడల నుండి వైశ్యులను, పాదముల నుండి శుద్రులను సృష్టించాడు. మరీచి పుత్రుడైన కశ్యపుడు దేవదానవులను సృష్టించాడు. కశ్యపుని ద్వారా మరుద్గణములు, సర్పములు, గరుడ పక్షులు, గంధర్వులు, అప్సరసలు జన్మించారు. మానవ సంతానము మానవులు. వారు ఒకరితో ఒకరు సంబంధం కలిగి ఉండి అనేక విషయముల్లో ప్రవర్తిస్తుంటారు. అత్రి మహర్షి నుండి బ్రాహ్మణ క్షత్రియ కులములు ఉద్భవించాయి. పులస్త్య పులహలకు యక్ష రాక్షసులు జన్మించారు. అంగీరసునికి ఉతధ్యుడు, బృహస్పతి జన్మించారు. భృగువుకు అగ్ని, చ్యవనుడు మొదలైన మహర్షులు జన్మించారు, మొదలైన ఋషులు జన్మించారు. వశిష్ఠునకు మహర్షులు జన్మించారు. వీరి సంతానం చేత సమస్త జగత్తు నిండిపోయింది. ఈ విధంగా జగత్తులను సృష్టించిన బ్రహ్మ తనను సృష్టించిన మహేశ్వరిని మర్చిపోయాడు. విష్ణుమూర్తి భృగుపుత్రికైన లక్ష్మీదేవిని వివాహమాడాడు. మత్స్య మొదలైన అవతారములెత్తుతో తన జన్మకారకుడైన మహేశ్వరిని మర్చిపోయాడు. ఇలా సృష్టి స్థితులను నిర్వహిస్తూ అధికార గర్వంతో మహేశ్వర పుత్రులైన బ్రహ్మ విష్ణువులు తమ తండ్రినే మర్చిపోయారు. అధికారము గర్వమును పెంచుట సహజమే కదా. ఇంతటితో అరుణాచల మహాత్యంలోని 2వ భాగంలో 8వ అధ్యాయం సంపూర్ణం. ధన్యాస్మి. స్వస్తి.